నమస్తే, తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. వయా, నిన్న ఏపీ పాలిటిక్స్లో నిన్నటి నుంచి ఒక అంశం తెగ చెక్కలు కొడుతున్న విషయం తెలిసిందే. అది శాంతి అనే ఒక మహిళ గురించి, ప్రభుత్వ ఉద్యోగి గురించి. దానికి పొలిటికల్ యాంగిల్ని యాడ్ చేసి ఎలా ట్రోల్స్, అలాగే ఎలాంటి కథనాలు ఇవన్నీ వచ్చాయో చూసాం. నిన్న శాంతి ఆల్మోస్ట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసి ఏం జరిగింది, ఆ మదన్మోహన్ అనే వ్యక్తి ఎవరు, ఈ సుభాష్ ఎవరు, అసలు నాకు విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి అంటే, మెయిన్ థింగ్లీ ఏంటంటే ఇక్కడ విజయసాయిరెడ్డిని చేర్చడం వల్ల ఇది చాలా పెద్ద హైలైట్గా మారింది. ఇంకా దానికి సంబంధించి రకరకాల కథనాలు రావడంతో నిన్న శాంతి వచ్చేసి దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అటు మదన్మోహన్తో తనకున్న పరిచయం కావచ్చు, ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది, ఏ సందర్భంలో ఏమేం జరిగింది, తన వల్ల ఎంత ఇబ్బంది పడ్డాను, తను యుఎస్ వెళ్ళిపోయింది, తన ఇద్దరు పాపాలకు సంబంధించి చూసుకుంటున్న విషయము, ఇలా అనేక అంశాలను ఆవిడ తెర మీద తీసుకురావడం జరిగింది. అటు కాసేపటి క్రితమే విజయసాయిరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టేసి దీనికి సంబంధించి, అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసము ఒక ట్రైబ్ ఉమెన్ని వాడుకొని ఎంత వికృతంగా మీడియా ప్రవర్తించింది, అలాగే కొందరు పేర్లను కూడా మెన్షన్ చేస్తూ వీళ్ళు దీన్ని ఎలా వాడుకున్నారు సోకాల్డ్ జర్నలిస్టులు అంటూ కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇది పెద్ద చర్చ నడుస్తుంది. దీంతోపాటు వైఎస్ఆర్సీపీలోనే ఉన్న కొందరు నేతలు కూడా అటు విజయసాయిరెడ్డి మీద కామెంట్స్ చేయడంతో ఇంకా ఇది రప్చర్ అవ్వడంతో అటు విజయసాయిరెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టేసి దీనికి సంబంధించి, అంటే మీకు ఒక కథనం వచ్చినప్పుడు ఓకే దానికి సంబంధించి సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే మీరు ప్లే చేస్తూ ఏ హంగామా చేసినా ఓకే, బట్ ఒక థర్డ్ పర్సన్ ఒక అవతల వ్యక్తి మీద ఎలిగేషన్ చేసినప్పుడు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడము ఒక బాధ్యత. ఇలా వచ్చింది ఏంటిది అనేసని, మా దగ్గర ఇలా ఎవిడెన్స్ ఉంది అనా, లేకపోతే మీ పేరు ఇలా తెర మీదకి వచ్చింది కదా, ఎందుకంటే రేపు దీనికి సంబంధించి రేపు మీకు మాకు సంబంధం ఉందని వేస్తారు, మన ఇద్దరం తిరిగితే గే అని కూడా వేస్తారు, యాక్సెప్ట్ చేస్తావా అంటే, ఎవరు మన మీద నిందలేస్తుంటే మనం నిరూపించుకుంటూ వెళ్ళాలా, సాక్ష్యాధారాలు ఉంటే దాంట్లో వేయొచ్చు, కేవలము మదన్మోహన్ అనే వ్యక్తి వేసిన ఒక ఎలిగేషన్కి సంబంధించి మీరు ఎలా దాన్ని కన్సిడర్ చేసి ఇదంతా రాట్టంతం చేస్తారు అంటూ కూడా అటు విజయసాయిరెడ్డి ప్రశ్న చేయించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కసారి మనకు ఎవరెవరు లైన్లోకి వస్తారో చూద్దాం. ప్రస్తుతం అయితే అనలిస్ట్ అడిసిమల్ శ్రీనివాసరావు గారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ తన మీద ప్రచారం చేసిన అన్ని మీడియా ఛానల్స్కి సంబంధించి అయితే ఒక్కొక్కరిగా పేరు మెన్షన్ చేస్తూ వీళ్ళందరి మీద నేను పోరాటం చేస్తాను, ఎన్ని రకాలుగా అంటే ట్రైబ్స్కి వెళ్తాను, అలాగే ఎస్సీ ఉమెన్ కమిషన్కి వెళ్తాము. హలో హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఏలే లైవ్ లో ఉన్నాను, ఒక చిన్న ఇష్యూ, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిది ఇష్యూ నడుస్తుంది కదా, దానికి సంబంధించి ఒకసారి మీతో మాట్లాడదామని కాల్ చేశాను. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ నిన్న శాంతి గారు ప్రెస్ మీట్ పెట్టేసి మదన్ మోహన్ ఏంటి, ఈ సుభాష్ ఎవరు, విజయసాయిరెడ్డిని ఎందుకు తీసుకొచ్చారన్న దాని గురించి ఆమె నిన్న ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ కాసేపటి క్రితమే విజయసాయిరెడ్డి గారు కూడా పెట్టేసి, అంటే ఎవరు ఎలిగేషన్స్ చేస్తే దాన్ని ఆధారంగా చేసుకొని ఒక మహిళను టార్గెట్ చేస్తూ రాజకీయంగా ఇలా లబ్ధి పొందాలనుకోవడము, ఒక వ్యక్తిని ఇలా టార్గెట్ చేయడం సమంజసమా అంటూ విజయసాయిరెడ్డి గారు కూడా నిన్న అంటే కాసేపటి క్రితమే ఒక్కొక్క పాయింట్ మాట్లాడడం జరిగింది. ఓవరాల్ ఇష్యూ గురించి అసలు మీరేమంటారు? ఇప్పుడు యాక్చువల్ గా మహిళల గురించి మాట్లాడడానికి మాకు మాట్లాడమన్న సంస్కారం ఉంది. నేను నిన్న కూడా నేను కొంచెం టీవీ డిబేట్ లో మాట్లాడాను, మహిళల సందర్భంగా ఆవిడ వరకు నేను ఒక విషయం చెప్పడం జరిగింది. ఆనాడైనా ఈనాడైనా నిప్పు పుట్టినప్పుడైనా నిప్పు పుట్టక ముందు కూడా మహిళ టార్గెట్ అవుతుంది కాబట్టి మహిళలకు ఈ విషయంలో ఎగ్జంప్షన్, ఆ విషయంలో మహిళలు తప్పుపట్టే పరిస్థితి ఉండదండి. అయితే బుద్ధి జ్ఞానం లేకుండా ఏళ్ళెళ్ళి గాడిదలకు పెరిగేటప్పుడు సామాజిక ఇంకా సామాజిక వర్గం ఈ యుగంలో కూడా ఈ శతాబ్దంలో కూడా సామాజిక వర్గం మాట్లాడేటికి బుద్ధంగా ఎవరు మాట్లాడారో సీరియస్ మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. మెన్షన్ చేశారు కదా పలానా న్యూస్ ఛానల్లో పలానా వ్యక్తులు పలానా అనుకుంటూ, అయినా సరే సామాజిక వర్గం ఇంత రావాల్సి వచ్చింది, ఈ సామాజిక వర్గం లేకుండా ఈడేమన్నా పై నుంచి కనబడ్డా చంద్రమండలి నుంచి ఇడికి ఒక సామాజిక వర్గం ఉంది కదా, అంటే మిగతావాళ్ళు కూడా సామాజిక వర్గం తిట్టమన్నా సకల జనులు కాండ్రించి ఉమ్మేసిరెడ్డి ముఖం మీద ఈడు ఈ గ్యాంగ్ దండపల్లి గ్యాంగ్ మీద వీళ్ళకి కాండ్రించి ఉమ్మేసిన కానీ సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, తల ఉంచుకుని లోపల పారిపోవాలి, సన్యాసి ఇచ్చుకోవాలంటే ఎదురుదాడు కాదండి, అది చేయాల్సిన పని ఏంటంటే సన్యాసి ఇచ్చుకోవాలి, నాకేం సంబంధం లేదు,
నేను మాట్లాడు, నా తప్పు లేదు అని సంజయ్షించుకోవాలా? ఇచ్చారు కదా సంజయ్షి ఇచ్చుకుంటూనే మదన్ మోహన్ అనే వ్యక్తి ఏదో తనకు నోటికొచ్చినట్టు మాట్లాడితే మీకు ఎలాంటి ఏ ప్రూఫ్స్ సబ్మిట్ చేయకుండా ఒక మహిళను దీంట్లో లాగుతూ, అంటే విజయసాయి రెడ్డిని ఏ విధంగా దీంట్లో ఇరికించొచ్చనే ప్రయత్నాలు చేస్తారంటూ, అంటే ఒక ట్రైబ్ ఉమెన్ ని ఇక్కడ మెన్షన్ చేస్తూ ఇంకో సామాజిక వర్గాన్ని, అంటే మీ సామాజిక వర్గంలో మహిళను కూడా ఇలానే ఒకవేళ ఉండుంటే ఈ రకంగానే మీరు మాట్లాడేవారా అని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఒక మాట వినండి, సిక్కు శరం లేదు, మణిజ్యాన్ని మెత్తలేదు కాబట్టి ఒక మహిళను అట్టం పెట్టుకుని మాట్లాడుతా ఉన్నాడు. వాడు మాట్లాడమనండి, వాళ్ళు టార్గెట్ చేశారు, ఎవరు టార్గెట్ చేశారు, ఎవరికి అవసరం ఉంది? ఆ దండుపాళ్ళ గ్యాంగ్ లో ఓటాలు పంచుకునే విషయంలో ఈడికి ఇంకొకరికి తేడా వచ్చి ఉంటది, పంచుకుని మాట్లాడి ఉంటాడు. అది అది ఆ ఏడు తేడవాల. ఇక ఇన్నాళ్ళు ఊరుకున్నామండి, సామాజిక వర్గాల గురించి మాట్లాడుకొస్తే మేము డైరెక్ట్ గా సామాజిక వర్గాలు మాట్లాడు, ముఖం పగిలిపోద్ది ఎవరైనా మాట్లాడితే. ఏమండి ఎన్నాళ్ళు ఊరుకుంటారు, ఓపిక ఉండాలి కదా ఎవరికన్నా, ఎన్నాళ్ళు ఊరుకుంటారండి. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డిని, ఒకటి శ్రీనివాస్ గారు, విజయసాయి రెడ్డిని డామేజ్ చేయడానికి ఒక మహిళని ఇక్కడ లాక్కొచ్చారు అనేది కూడా ఇంకోటి ఉంది కదా, ఆమెను బేస్ చేసుకుని విజయసాయి రెడ్డికి లింకు పెట్టి ఇప్పుడు ఒక అవునన్నా కాదన్నా ఒకరి స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి లేదు. అది ఆ విషయంలో మీరు క్లియర్ గానే చెప్పారు, నేను దాని గురించి కాదన్నట్ల. కాకపోతే ఈయన డామేజ్ చేయడం కోసము ఒక మహిళను అయితే ఇక్కడ టార్గెట్ చేశారు అనేది కదా వాదన. మహిళల్ని టార్గెట్ చేయలేదు, ఈ గాడిదల్ని టార్గెట్, మహిళల్ని ఈ రకంగా కించపరిచింది వీళ్ళు. కేసు పెట్టాలా, పోక్సో కేసు పెట్టాలి వీటి మీద. ఆ మహిళల్ని గిదులు తీసుకొచ్చింది ఎవరండి? వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం గుర్తుంది, వీటికి తిక్కుందా అతనికి? ప్రెస్ మీట్ పెట్టకపోతే మళ్ళీ మీరే అంటారు కదండి. ఇప్పుడు ఒక విషయం జరిగితే తప్పు చేయనప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాలని మళ్ళీ మీరే, మీ అంటే అటువైపు నుంచి ఒక వాదన వస్తుంది కదా. అలా కాదండి, ఇప్పుడు వీడి సమాధానం చెప్పాల్సింది సామాజిక వర్గం ఎందుకు లాగాడు చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాలా? ఓకే, ఈ సామాజిక వర్గానికి ఏం సంబంధం అండి? మేమేమైనా లాగామా, మేమేమైనా ఇతను మాట మా గురించి మాట్లాడేవా? మా సామాజిక వర్గం ఏం చేసింది? ఇది బుద్ధి ఉందా? మనిషిని మెచ్చాడు అసలనే? ఎన్నాళ్ళు ఈ బతుకు బతుకుతారు సామాజిక వర్గాల మీద? ఎన్నాళ్ళు ఈ కూర్చుంటారు వీళ్ళు? వాళ్ళు ఏమైనా ఉంటే చెప్పుకోవాలా? వాళ్ళ వాళ్ళ గొడవలు ఉన్నాయి. అదే ఆ మాట కూడా చెప్పాడు కదా, వాళ్ళ పార్టీలోనే వాళ్ళు టార్గెట్ చేసి చెప్తా ఉన్నాడు. వాడు వాడు ఏంటంటే చూసుకోవాలా? అందుకని మా మీద ఆడవడం ఏంటండి? బుద్ధి లేదుడికి సామాజిక వర్గాన్ని కలిపేడు కాదు నేను మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే వాడి అతనికి స్పందించాల్సిన అవసరం ఉందండి. మొత్తం అందరూ క్షీయని మూసేసారు, వాళ్ళు సిగ్గుంటే ఆంధ్రప్రదేశ్ ముఖం చూడకూడదాడు. మరి ఇంకా ఏ ముఖం పెట్టి మాట్లాడతాడు అతను? ఇప్పుడు తను అన్నిటికి సంబంధించి, ఇప్పుడు చేసిన ఎలిగేషన్ కి సంబంధించి ఎక్కడైనా కంప్లైంట్ చేస్తా, అందరినీ రోడ్డు మీద కీడుస్తా, ప్రతి ఒక్కరు అంత చూస్తా అంటూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు కదా. అతనికి దమ్ము ధైర్యం ఉంటే ఆ పని చేయమండి, అర్జెంట్ గా రైట్ లో ఉఫ్రే చేయమనండి. ఏమనుకుంటున్నాడో ఎన్నాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వేరు, ఈ సామాజిక వర్గం వేరు, బుద్ధి లేని గాడిదలు కాబట్టి కలుపుతారు వాళ్ళు. ఓకే, వాళ్ళ పార్టీలో అనుకుంటున్నారేమో, ఈ పార్టీలో అలా ఉండదండి. వాళ్ళు ఎప్పుడు కూడా సామాజిక వర్గం అనేటువంటి సెపరేట్, వాళ్ళకి సంబంధం ఏంటి, ఏ రకంగా సంబంధం చెప్తాడు, సామాజిక వర్గాల మీద ఎలా ఎడతాడు వీడు? ఇప్పుడు అతనికి చాలా గౌరవిస్తాను నేను, ఎవరిని కూడా కించపరిచి మాట్లాడను. ఇతను సామాజిక పదే పదే వీళ్ళు టార్గెట్ చేసి మాట్లాడుతుంది, ఎన్నాళ్ళు ఊరుకుంటారు చెప్పండి. ఓకే సరే అండి, ఇప్పుడు మీడియాలో వచ్చిన కథనాలకు సంబంధించి, అంటే సరే ఆ సామాజిక వర్గం గురించి మీరు అంటే ఎందుకు మీకు కాల్ చేశానంటే, ఏదున్నా అది మీ పార్టీ అయినా బయట పార్టీ అయినా కుండబద్దలు కొట్టినట్టు అడిసిమల్ శ్రీనివాసరావు గారు మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా అందుకే మీ రెస్పాన్స్, అంటే మీ వాయిస్ తీసుకోవాలనేసనే కాల్ చేయడం జరిగింది. అంటే ఈ మాట వినండి సంజయ్ గారు, ప్లీజ్ ఒక మాట వినండి, అతనికి ఏమైనా బాధ ఉంటే, చంద్రబాబు నాయుడు గారి మీద బాధ ఉంటే, లోకేష్ గారి మీద బాధ ఉంటే, తెలుగుదేశం పార్టీ మీద బాధ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకోమనండి. ఓకే, సామాజిక వర్గాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? తెలుగుదేశం పార్టీ అంటే ఒక సామాజిక వర్గం అని ఎలా ముద్రేస్తాడు? అందరూ కాదురా బాబు అని ఉమ్మేస్తాడు ముఖం మీద. మరి ఇతను పెట్టిన ట్వీట్లు అప్పుడు మహిళలు కింద పడుతుందా? ఇప్పుడు బీజేపీ పార్టీ అధ్యక్షులు పురంధరేశ్వర గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, వాళ్ళ కుటుంబం గురించి నోటుకొచ్చిన మాట్లాడినప్పుడు ఇటు సొంతపోసా? ఓకే, ఇతను హక్కు ఉందా? ఎదరోళ్ళు విమర్శించే హక్కు ఉందా? మాట్లాడే హక్కు ఉంది వీడికి? ఖచ్చితంగా ఎంతకన్నా దారుణ కఠినంగా మాట్లాడతాను ఈసారి, కానీ అతను నోరు విప్పాడంటే నోరు మూసుకుని ఇంట్లో మూల కూర్చోండవా. వీడు సిగ్గు శరం అన్ని వదిలేశాడు, కాశీలో వదిలేసిడితే సిగ్గు శరం అండి కాబట్టి ఇంకా మాట్లాడుతున్నారు. వచ్చి ప్రజలందరూ చెప్పు తీసి కొట్టారండి. అదే విషయం మెన్షన్ చేశారు కదా, ఇప్పుడు మాకు సరే 11 సీట్లే ఇచ్చారు, ప్రజాభిప్రాయాన్ని మేము గౌరవిస్తాము, ఏదున్నా
లీగల్ గా మీరు ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి, అంటే మేము ఎక్కడ దొరకట్లేదు కాబట్టి ఇలాంటి విషయాలను హైలైట్ చేస్తూ లబ్ధి పొందాలనుకుంటున్నారా? ఆయన స్ట్రేట్ గా అడుగుతున్న క్వశ్చన్. ఈడు బందిపోడు దొంగ అని చెప్తున్నానండి నేను, కాదని చెప్పమని నిరూపించుకోమనండి. ఈ రాష్ట్రాలు దోచుకుతున్న దొంగలు వీళ్ళు, లైట్ రాఫరీ చేశారు వీళ్ళు. అవి ఎక్కడ దొరకట్లేదు కాబట్టి ఇలాంటి ఎలిగేషన్లతో బురద చేసే బురద పూసే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. వీళ్ళకి మళ్ళీ ఫేక్ కేసులు దొంగ కేసులు పెట్టరండి. వీళ్ళు ప్రతిరోజు తప్పు చేశారు. వైజాగ్ లో ఇతను చేశారు భూకబ్జాలు, ఒక్కొక్కటి బయటకు వస్తాయి, పొట్ట తవ్వుతుంటే పావులు వచ్చినట్టు బయటకు వస్తా ఉన్నాయి. వీడు ఈ జీవితం వచ్చి జన్మలో కూడా జైల్లో కడుతాడు చూసుకోండి. ఓకే, ఓవరాల్ గా మరి ఇన్సిడెంట్ సంబంధించి అంటే ఒకవేళ ఇప్పుడు ఒక సామాజిక వర్గాన్ని తీశారు అనేసి అని అంటున్నారు, ఇన్ కేసు అది మళ్ళీ కంటిన్యూ అవుతే ఎలాంటి రియాక్షన్ ఉంటుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుందండి. ఎందుకు ఊరుకుంటారు? ఓకే, దేహశుద్ధి జరుగుతుందని చెప్తా ఉన్నాను, డైరెక్ట్ గా చెప్తున్నాను నేను. ఇక నుంచి ఎవడ ఈడే కాదు, ఎవడ మాట్లాడినా సామాజిక వర్గాల గురించి దేహశుద్ధి చేస్తాం. ఓకే, తీసేస్తాం, పిచ్చి పిచ్చి చేస్తా. మరి ఇప్పుడు ట్రైబ్ ఉమెన్ గురించి కావాలని తీశారు అంటూ కూడా అదో పాయింట్ రేజ్ చేస్తున్నారు కదా, మరి దాని గురించి? మీరు ఒక మహిళ గురించి ట్రైబా లేకపోతే కమ్మ కాపర్ రెడ్డి కమ్మ ఆడతా, మహిళ గురించి నా నోట్ల నుంచి పొరపాటు మాట ఒక్కటి కూడా రాదు. ఎవరైనా మాట్లాడినా ఖండిస్తాను నేను. అసలు ఆ అమ్మాయి సంబంధమే లేదు. అందరూ మగాళ్ళు చేసుకుని మగాళ్ళ మగాళ్ళు దెబ్బలాడుకుని మగాళ్ళు ఫోటో తెచ్చి అమ్మాయి నీధిలో పెట్టింది వాళ్ళు. ఓకే, వాళ్ళ మీద ఆడవాళ్ళు గేమ్ ఏడుకుంటే అంటే మదన్ మోహన్ వెనకాల ఉండి నడిపిస్తుంది, ఆయన ఇండైరెక్ట్ గా కూటమి సభ్యులే అంటూ కూడా చెప్తున్నారు కదా. టీడీపీకి ఇలాంటి ఫాల్స్ లేకపోతే నీచమైన సంస్కృతి టీడీపీకి వాళ్ళ చరిత్రలో లేదు, రేపు ఉండదు, ఇప్పుడు ఉండదు. ఓకే, వీళ్ళు ఒంటి నిన్న తప్పులు పెట్టుకుని వీళ్ళు తోలు తీసి ఎండయాలి, రోడ్డు మీద దొల్లించకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలంటే వీళ్ళు చేసిన తప్పులు లక్ష ఉన్నాయి, ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. చూస్తున్నారు కదా, మహిళ ఎవరైనా ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా ఖచ్చితంగా వాళ్ళ గురించి కించపరిచే విధంగా మాట్లాడితే అది ఎవ్వరూ సహించరు. అంటే గతంలో, ఇప్పుడు టీడీపీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారంటే గతంలో భువనేశ్వర్ గురించి మాట్లాడినప్పుడు ఈ తెలివంతా ఎక్కడికి పోయింది, లోకేష్ గురించి, లోకేష్ ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు ఈ తెలివంతా ఎక్కడికి పోయింది, ఈవెన్ ఏంటిది ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు ఒక మహిళను టార్గెట్ చేస్తూ ఆ మహిళ సూసైడ్ చేసుకునే దాకా పోయినప్పుడు ఈ తెలివంతా ఎక్కడ పోయింది అంటూ గతంలో జరిగిన అనేక విషయాలను తెరమీది తీసుకొస్తున్నారు. ఇక్కడ ట్రైబా లేకపోతే ఏంటిది ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ ఎస్సీ ఎస్టీ ఇదంతా అనవసరమైన విషయం. అనవసరంగా ఒక మహిళను లాగారు, ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించారనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తుంది. మరి మదన్ మోహన్ వెనకాల ఉండి ఎవరు నడిపించింది? ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్టుగా కేవలం మాటలు కాదు, ఆయన ఏం చేస్తాడో చేసి చూపెట్టండి. ఇవ్వాలంటే చాలా స్ట్రాంగ్ గా వీళ్ళందరికైతే విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు, పిన్ టు పిన్ ప్రతి ఒక్క పాయింట్ గురించి అడగడం జరిగింది, ఎవరెవరు కావాలని రార్థాంతం చేశారు, మా పార్టీలో వాళ్ళు కూడా చేసిన దానికి సంబంధించి కూడా నేను మాట్లాడుతున్నాను అంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. నా శాంతి, అసలు ఈ మదన్ మోహన్ అనేవాడు తన లైఫ్ లోకి ఎలా వచ్చాడు, వీళ్ళది 2011 పరిచయం అయింది, 2016-15 పాప ట్విన్స్ పుట్టారు, 2016 వీళ్ళిద్దరూ సపరేట్ అయిపోయారు, ఈవెన్ పెద్దల సమక్షంలో అంటే విడుపు కాగితంలాగా రాయించుకున్నారు ఇదంతా చెప్పింది. ఆ తర్వాత సుభాష్ అని ఒక అడ్వకేట్తో పరిచయం అయింది, తనతో ట్రావెల్ చేసింది, తనతో ఒక బిడ్డను కన్నాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే మొన్న రీసెంట్గా అంటే 2016 వీళ్ళిద్దరికి మ్యూచువల్గా వాళ్ళు ఒక రాసుకున్న తర్వాత అంటే యాజ్ అడ్వకేట్గా తనకి తెలుసు అది మరి ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది అనేది. ఇంత జరిగిపోయిన తర్వాత 2024 మొన్న రీసెంట్గా డివోర్స్కి అప్లై చేశారు. మరి మదన్ మోహన్ తనతో లేనప్పుడు తను ఎవరితో ఉన్నా ఇప్పుడున్న లా ప్రకారము ఈవెన్ నిన్న తను చాలా క్లియర్ చెప్పింది, నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే పరిస్థితి అంటే అవకాశం ఎవరికీ లేదు, తను ఎక్కడికైనా వెళ్తుంది, ఎవరితో అయినా ఉంటుంది, ఏమైనా చేస్తుంది అనేది లివింగ్ రిలేషన్షిప్ నేరం కాదనే విషయము భర్త కావచ్చు అది ఆడవాళ్ళకి వర్తిస్తుంది, మగవాళ్ళకి వర్తిస్తుంది, దానికి సంబంధించి అయితే మదన్ మోహన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కేవలము ఇక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కోసం మాత్రమే మదన్ మోహన్ ఈ అంశాన్ని తెరమీది తీసుకొచ్చాడు అంటూ మరి గతంలో తను హెరాస్ చేస్తే మరి శాంతి ఎందుకు కేసులు పెట్టాలంటే రకరకాలుగా వచ్చిన ఒక్క విషయం ఏంటంటే రాజకీయాలకు ఒక మహిళను వాడుకోవడం అనేది సమంజసం కాదు. విజయసాయిరెడ్డిని టార్గెట్ చేయాలనుకుంటే తనను పర్సనల్గా టార్గెట్ చేసుకోండి, తను వేసే ఎలిగేషన్స్ మీద మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, మదన్ మోహన్ డిఎన్ఏ రిపోర్ట్ అయినా సబ్మిట్ చేశాడా,
ఎందుకంటే తన ఇద్దరు పిల్లలు 2015లో అయిపోయిన తర్వాత, వీళ్ళిద్దరు 2015లో ఇద్దరు పిల్లలు పుట్టారు, 2016లో వీళ్ళు విడిపోయారు. తర్వాత తను విడిపోయిన తర్వాత తను ఎవరితోటి కన్నా ఎవరితోటి ఉన్నా మదన్మోహన్ అనే వ్యక్తికి సంబంధం లేని విషయం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళిద్దరు అక్కడ కలిసి ఉండట్లేదు కాబట్టి, కలిసి ఉండనప్పుడు తను తనకు తాను తన లైఫ్ని ఏదైనా చేసుకునే హక్కు ఆ మహిళకు ఉంటుంది. ఇదే విషయాన్ని నా శాంతి చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఒక్క సైడెడ్గా విని ఇలా కథనాలు రాయడము, ఒక ఉద్యోగి మీద, ఒక కష్టపడి వచ్చిన ఒక ఉమెన్ మీద, ఎవరైనా సరే బయటికి వచ్చి ఒక మహిళ ఉద్యోగం చేస్తుందనంటే ఎన్ని కష్టాలు పడుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరో ఒకరు ఎలిగేషన్ తీసుకొస్తే కనీసం దానికి సంబంధించి పూర్వాపరాలు పరిశీలించకుండా ఎలా మీరు కథనాలు చేస్తారు? విజయసాయిరెడ్డి అనే వ్యక్తిని నేను కేవలము నా వృత్తిరీత్యా నేను కలవడం జరిగింది, తప్పితే ఎప్పుడు పర్సనల్గా కలవలేదు. నా చిన్నప్పటి నుంచి నేను ఒక సర్పంచ్ను కూడా నేను చూడలేదు. నా వృత్తిరీత్యా నేను ఉద్యోగంలోకి వచ్చాకనే విజయసాయిరెడ్డి అనే వ్యక్తిని కలవడం జరిగింది. అది రకరకాల సందర్భాలు అంటూ కూడా తను నిన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. దానికి సంబంధించి వాళ్ళ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి నిన్న శాంతి చాలా క్లారిటీగా ఇచ్చింది. కావాలని మేము ఎక్కడా దొరకట్లేదు కాబట్టి ఇలా బురద జల్లే ప్రయత్నం చేస్తే క్యాడర్లో ఒక ఇంత అసంతృప్తి వ్యక్తమవుతుంది, మమ్మల్ని బలహీనపరచొచ్చు అనేసి అని మీరు ఏదో ప్రయోగాలు చేస్తున్నారు కావచ్చు. దీన్ని అయితే ఎక్కడ దాకా ఎంత దూరమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను కానీ ఎక్కడ తగ్గే అవకాశం లేదు, తగ్గను అనేసి అంటూ చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మదన్ మోహన్ చేసిన ఎలిగేషన్స్ అయితే అవి నిలబడవు. కేవలము ఇప్పుడు మీడియాలో కథనాలు రాసుకోవడానికి కేవలం దీనికి సంబంధించి రాజకీయంగా లబ్ధి పొందే వాళ్ళు లబ్ధి పొందుతారు. ఇక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఒక్కటి తెర మీద కోసం, తప్పితే ఇది ఏ కోసమో నిలబడే అది ఉండదు. రాసలీలలు రకరకాల కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఆల్రెడీ మీడియాకి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అనవసరంగా హద్దులు మీరితే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి విజయసాయిరెడ్డి చాలా క్లియర్గా నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు, మేము ఇది ఎలిగేషన్ వచ్చింది దీనికి సంబంధించి ఏంటి అనేసి అని ఎవరు అప్రోచ్ అవ్వకుండా ఎవరికి మనాన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసేసుకున్నారు. ఎవరి దగ్గర నేను ఆమెతో ఉన్న ప్రూఫ్ లేదు, ఏదన్నా ఫోటో కానీ నేను వాడుకున్నట్టు ఏదన్నా విజువల్ కానీ ఇవేవీ లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకున్నారు అంటే చెప్పడం జరిగింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇది ఇప్పుడు సామాజిక వర్గాల మీదికి తెర మీదికి రావడం జరిగింది. అంటే ఒక ట్రైబ్ ఉమెన్ అంటూ అక్కడ ట్రంప్ కార్డు తెర మీదకి రావడం జరిగింది. దీన్ని విజయసాయిరెడ్డి మీ కమ్మ కులంలో కనుక ఇలా ఒక మహిళ గురించి వస్తే మీరు ఇంతే డేర్గా మాట్లాడగలుగుతారా అనేసి అని అర్ష్మల్ శ్రీనివాసరావు గారు కూడా దానికే సీరియస్ అయ్యారు. సమస్యను సమస్యగా చూడండి, కులాలకు ఆపాదించొద్దు. ఆడవాళ్ళు ఎవరైనా సమస్య అనంటే అది సమస్యే, ఎవరిని కించపరుస్తున్నామంటే అది తప్పే, అది కులాలకు సంబంధం లేదు, చేస్తున్న తప్పులకు మాత్రమే సంబంధము, ఆ వర్గం చేస్తే తప్పు ఈ వర్గం చేస్తే రైటు అన్నది లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కులాల విషయాలను తెర మీద తీసుకొచ్చారు కాబట్టి ఇది మళ్ళీ ఏ మలుపు తిరగబోతోంది, ఎంత రాతాంతం కాబోతుంది అన్నది మాత్రము అది ఒక్కొక్కసారి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కమ్మ కాపు అనుకుంటూ రకరకాల వర్గాలను తెర మీద తీసుకొస్తూ దాన్ని ఎవరు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. దాంట్లో ఈ కులాన్ని మెన్షన్ చేస్తూ విజయసాయిరెడ్డి ఇప్పుడు కమెంట్ చేయడం అయితే చర్చనీయాంశం అయింది. దానికి సంబంధించి అయితే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ మేము తీసుకుంటాము, దీన్ని వదిలేది లేదు అంటూ కూడా టీడీపీ నేతలు అంటున్నారు. మరి ఈ అంశము ఎటు దారి తీస్తుంది, మళ్ళీ ఎలాంటి స్టెప్స్కి వెళ్ళబోతోంది, మళ్ళీ ఎవరెవరు దీని గురించి తెర మీదకి వస్తారు, ఏమేమి మాట్లాడతారు అన్నది మాత్రం నిజంగా ట్విస్ట్లు అయితే చాలానే ఉన్నాయి అనుకోవాలి. ఇప్పుడు ఈ సామాజిక వర్గాలు తెర మీదకి వచ్చిన తర్వాత ఇది ఇంకా ఎటు మలుపు తిరుగుతుంది అన్నది మాత్రం సస్పెన్సే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు చూడండి. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.